సరేనే నేను ఆశిస్తున్నా చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం వేర్ ఆల్ విత్ యూ డాక్టర్ సునీత రాజశేఖర్ రెడ్డి అండ్ మిస్టర్ రామ్ సింగ్ మీలాంటి మంచి అధికారులకి మరి ఇలా జరిగితే అత్యంత దురదృష్టం నన్ను కొట్టారు దొంగన డాష్ ఇంకా సుప్రీంకోర్టులో సంవత్సరంన్నర తర్వాత హైకోర్టులో అలా వస్తుంది ఆ ప్రభుత్వం తరపున వస్తాడు సిబిఐ తరపున సార్ ఇంకొక వాయిదా సార్ అంటాడు మళ్ళీ 4 నెలలు పడుతుంది అది రావడానికి మళ్ళీ ఎవడో వస్తాడు మళ్ళీ సార్ ఇంకొక వాయిదా అంటాడు ఇలాగ సంవత్సరం గడిచిపోయింది అంటే మాకు తెలియదురా మీ కోర్ట్ క్రాఫ్ట్లు జగన్ అనుకో సునీల్ అనుకో మీ కోర్ట్ క్రాఫ్ట్లు మాకు తెలియదా ఓకే ఇంకో 3 నెలలు అయ్యా ఇంకా మెంటల్గా ఫిక్స్ అయిపోయాం ఇంకా ఆ కేసు ఇంకో 3 నెలలు రాదు 4వ నెలలో తేల్చేస్తా ఓకే అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ కూడా కానీ మే నెల అక్కడ మ్యాక్సిమం జూన్ పూర్తి అవ్వకుండానే వారందరినీ తేల్చేస్తాం సో వీఆర్ ఆల్ విత్ యూ డాక్టర్ సునీత అండ్ రాజశేఖర్ రెడ్డి అండ్ రామ్ సింగ్ అని మరొకసారి తెలియజేస్తూ మరి సత్వరం వారికి హైకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తూ చూద్దాం నెక్స్ట్ ఈ కేసు పరిణామాలు ఇక దోపిడీ గ్యాస్ తగ్గేదేలే మా దోపిడీకి ఆగేదే లేదు మొన్న టీడీఆర్ కుంభకోణం తమ్ముడు ఆనం వెంకటరమణారెడ్డి పూర్తిగా బయటపెట్టాడు తిరుపతిలో ఏదో సభలోనే రే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను నా కొడక అని చెప్పి మా పార్టీ కార్పొరేటర్స్ కొంతమంది చెప్పారట పొరపాటున ఎవరైనా వేరే వాడు మాట్లాడుంటే అని పడి జైల్లో పెట్టి ఉండేవారు కానీ మాట్లాడింది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ కార్పొరేటర్ కనుక వారికి ఏ చెత్త మాట్లాడినా పర్మిషన్లు ఉంటాయి కనుక మరి ఎవరూ కూడా చర్యలు తీసుకోలేదు మరి మా వాడు మరి కంప్లైంట్ ఇచ్చాడో లేదో నాకు తెలియదు మాట్లాడలా అయినా సరే తగ్గేదేలే అంటూ విశాఖపట్నంలో మరి దసపల్ల కుంభకోణం గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం అష్యూర్ రియల్ ఎస్టేట్స్ అనే పేరుతో మరి ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ మా పార్టీ నెంబర్ 2 అనుకుంటున్నా విజయసాయి రెడ్డి గారు మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు మరి ఆయన అదంతా గతంలో మనం మాట్లాడుకున్నాం ఆ కొండను ఎలా కైవసం చేసుకున్నది డెవలప్మెంట్కి కేవలం 20% డెవలప్మెంట్కి ఎలా తీసుకున్నది ఆ కొండంతా అసలు ఆ కొండ ఒరిజినల్ యజమానురాల దగ్గర రాణి గారి దగ్గర ఏదో రాయించుకుంటాం సరే రాణి గారు రైట్స్ నావే అంటారు ఆవిడ మళ్ళీ చదవకూడదంటే ఓ పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు మనకు అనవసరం అనుకోండి రాణి గారు గొడవ సో ఇక్కడ మరి ఆ పాలిగాడు వెళ్ళి కొత్త పాలిగాడు వచ్చాడు సో పార్టీలో నెంబర్ 2 వెళ్ళి మరి ఇంట్లో నెంబర్ 2 మరి వాళ్ళ పిన్ని గారు భర్త వచ్చాడు కొత్త పాలిగాడు సో కొత్త పాలిగాడికి పాత పాలిగాడికి కొన్ని డిఫరెన్సులు ఉన్నాయి పాత పాలగాడి పక్కన ఒక లంబు ఉండేవాడు కొత్త పాలగాడి పక్కన ఒక జంబు ఉన్నాడని చెప్పి చెప్తున్నారు విశాఖవాసులు సో ఇప్పుడు పాతోడు కొత్తోడు లంబు జంబు అందరూ కలిసిపోయారట అందరూ కలిసిపోయి మరి ఎంతో కొంత మరి కొత్తోడికి కూడా వాటా రావాలి అసలువాడికి కూడా ఇవ్వాలి సరే అసలువాడు ఎవడని నేను చెప్పనమ్మా నా నోటితో సో కాబట్టి ఒక బ్రహ్మాండమైన స్కీము బాగా ప్రాచుర్యంలో ఉన్న నలిగిన స్కీము నా పార్లమెంట్లో కూడా బాగా నొక్కేసిన స్కీము ఆ స్కీమ్ని మరి ఇక్కడ కూడా ప్రవేశపెట్టారు 40 అడుగుల రోడ్డు అది ఒక ప్రైవేట్ స్మాల్ కాలనీ అదే జాతీయ రహదారి కాదు దసపల్ల హిల్లు ఏదో ప్రశాంతంగా అందులో బతుకుతున్నారు ఎంతోమంది రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు 40 అడుగుల రోడ్డుని 100 అడుగుల రోడ్డు చేయాలని
అంటే వన్ షాట్ టూ బర్డ్స్ కాదు, ఇంకా మల్టీ బర్డ్స్. సో అందులో ఉన్న గుట్టు ఏంటంటే 40 అడుగులు రోడ్డు, 100 అడుగులు చేయాలి, ఓకే 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వేయాలనుకోండి. ఆ పొడుగుతూ ఎక్వైర్ చేసి 98,000 ఉన్న ఆ వాల్యూని 2 లక్షలు చేశారు. సో 100 అడుగులు రోడ్డు చేస్తే ఏదైతే ఆ రోడ్డుకి ఇచ్చారో దానికి టీడీఆర్ల రూపంలో కనీసం 1,000 కోట్ల రూపాయలు. అలాగే ఆ దశపల్లా రాణి గారి ప్రాపర్టీలో ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో ఒక సర్క్యూట్ హౌస్ ఉంది, ఆ తర్వాత 2 పెద్ద వాటర్ ట్యాంకులు కట్టారు. అవి ప్రభుత్వ స్థలమే అని అనుకున్నారు, ఇప్పటికీ ప్రభుత్వ స్థలమే, కానీ అది రాణి గారిదని ఆవిడ అనుకున్నారు. సో మొత్తం మీద యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నెగ్గేదాకా వీళ్ళు డీల్ ఫైనాన్షియల్ డీల్ క్లోజ్ చేసేదాకా అది 22A ఉంది దసపల్లా భూములు. ఆ దసపల్లా భూములు ఏం మరి కోర్టులో సరిగ్గా రిప్రజెంట్ చేయలా, రిప్రజెంట్ చేయనప్పుడు కోర్టు ఆర్డర్ ఇస్తుంది. కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇంకా మళ్ళీ మన కష్టం అమ్మ, అలాగా మన కోర్టుని అసలు ఎప్పుడైనా అసలు ఈ ప్రభుత్వం ఏదైనా కోర్టు తీర్పుని శిరసావహించిందా? అందరికీ 2 నెలలు ఇటు మళ్ళీ చీఫ్ జస్టిస్ గారు కోర్టుకి వెళ్తాం, కొద్ది రోజులు ఆపించుకుంటాం, ఇదే కదా ఇక్కడ జరిగేది. ఏనాడు కోర్టు చెప్పిన ఏ తీర్పుని పాటించని